రాష్ట్రంలో 80,000కు పైగా కొలువులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య అసెంబ్లీలో ప్రకటించారు. దాంతో నిరుద్యోగులంతా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. నోటిఫికేషన్లు రాకముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు. సర్కార్ కొలువులకు అవసరమైన పుస్తకాల కోసం కోటిలోని బుక్ షాపుల్లో సెర్చ్ చేస్తున్నారు. తమకు అవసరమైన పుస్తకాలు కొనుక్కుంటున్నారు. హైదరాబాద్ కోటిలో దొరకని బుక్ అంటూ ఉండదు. అకాడమిక్ నుంచి కాంపిటేటివ్ దాకా అన్ని బుక్స్ దొరుకుతాయి. పైగా తక్కువ రేట్లో బెస్ట్ బుక్స్ కావాలంటే ఖచ్చితంగా కోటికి వెళ్లాల్సిందే. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా బుక్ స్టాల్స్ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామన్న ప్రకటనతో మళ్ళీ వ్యాపారం బాగుందని అంటున్నారు బుక్ స్టాల్స్ నిర్వాహకులు. నోటిఫికేషన్ వచ్చే వరకు టైం వేస్ట్ చేయకుండా ముందు నుంచే ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ కొనుక్కొని వెళ్తున్నట్టు చెబుతున్నారు. స్టూడెంట్స్ ని ఆకట్టుకోవడానికి డిస్కౌంట్ ఇస్తున్నామన్నారు బుక్ షాప్ల ఓనర్లు. అంటే మొన్న అనౌన్స్ చేశాక కొద్దిగా సేల్స్ అనేది పికప్ పడింది. ఇంకా ఆఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తాం. ఇంకా ఆఫీషియల్ నోటిఫికేషన్ కోసం యాజ్ ఆఫ్ అయితే కొద్దిగా అయితే బూమ్ అయితే వచ్చింది సేల్స్లో, కాంపిటేటివ్ బుక్స్లో అన్నింటిలో కూడా. లైక్ మొత్తం టీఎస్పిఎస్సి కాంపిటేటివ్ బుక్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 బుక్స్ కోసం కస్టమర్స్ వాకిన్స్ ఉన్నాయి. అందువల్ల సేల్స్ ఏం లేకుండా అండి కంప్లీట్. చాలా లాస్ట్ 2 ఇయర్స్ అయితే సేల్సే లేదు కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయదు కదా సేల్స్ గురించి. ఇప్పుడు మా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడే ఉంది కంప్లీట్ ఏమున్నా. ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి ఎందుకంటే అల్టిమేట్ పేపర్ రేట్ పెరిగింది కాబట్టి బుక్స్ ప్రైస్ కూడా పెరిగాయి. సో దాంతోపాటు మేము డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్కి. సేల్ బాగుంది చెప్పిన కాడి నుంచి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా నడుస్తున్నాయి. గ్రూప్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, బ్యాంక్ ఇవన్నీ. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అందరికీ రావాలి కదా మేడం, చదువుతూనే వస్తుంది కదా. చదవాలంటే బుక్స్ కావాలి కదా, బుక్స్కి వస్తుంది. విజేత కాంపిటీషన్ విత్ జనరల్ స్టడీస్, ఆర్ఎస్ అగర్వాల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఎస్ఐ, ఈ మన హైటెక్ విజయరాష్ట్రం ఉండే పర్వాలేదు, బాగా కూడా ఉండే, ముందు కూడా బాగానే ఉండే, ఇప్పుడు ధర ఎక్కువ అయినట్టు. 30% డిస్కౌంట్ ఇచ్చేస్తాం కంపెనీ మీద. 35% వస్తుంది, 30% సేల్ చేస్తాం, 5% మార్జిన్ పెట్టి ఇస్తారు కొత్త బుక్స్కి. పాత అంటే 50% అట్లా ఇచ్చేస్తారు. ప్రజెంట్ సేల్స్ అంటే కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి. గవర్నమెంట్ 90,000 వరకు పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పారు. దాన్ని బట్టి ఆటోమేటిక్గా స్టూడెంట్స్ కానీ షాప్స్ రావడం జరుగుతున్నది. నోటిఫికేషన్ పడితే మాకు బుక్స్ అవైలబిలిటీ వస్తాయి. అప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చే వరకు చదువుకోవడానికి కోసమని మేము కూడా ఆర్డర్స్ పెట్టాము. ఇంతకుముందు కన్నా ఈ 2 డేస్ నుంచి కొంచెం సేల్స్ అనేది పెరగడం జరిగింది. టీఎస్సి టెట్, డిఎస్సీ పడతాయి అన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, మెడికల్ డిపార్ట్మెంటు, ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్స్లో 90,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవి భర్తీ చేస్తామంటున్నారు కాబట్టి ఆ రిలేటెడ్ కాంపిటేటివ్ బుక్స్ అనేది టీఎస్పిఎస్సికి, గ్రూప్స్కి తీసుకుంటున్నారు బాగా. ఇప్పుడు పోలీస్ శాఖ, గ్రూప్స్, టెట్, ఇలా వాళ్ళు రాయాలనుకునే సర్కారు కొలువులకి సంబంధించిన పుస్తకాలు రిఫరెన్స్ బుక్స్ ముందే కొంటున్నారు. దీంతో కోటిలోని బుక్ స్టాల్స్ అన్ని రద్దీగా మారాయి. జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు భారీగా హైదరాబాద్ సిటీకి వస్తున్నారు. కాంపిటేటివ్ బుక్స్ కొనడానికి వచ్చాను. మన కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ మనకి పోస్టులు మన భారతీయ నోటిఫికేషన్ ఐటమ్ జరుగుతుంది అన్నాడు కాబట్టి దానికోసమని మనం బుక్స్ కొనడానికి నేను ఇక్కడ వచ్చానండి. బుక్స్ ఇప్పుడు మన టీచింగ్ సంబంధించినటువంటివి నోటిఫికేషన్ డిఎస్సి వస్తుందని చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన టెట్ కానీ డిఎస్సి వారికి నాది బీఈడి కంప్లీట్ అయ్యాను నేను. సో దానికోసమని బుక్స్ కొనడానికి వచ్చాను. ఇక్కడ అయితే 30% డిస్కౌంట్లో ఇస్తున్నారు. సో దాన్ని బట్టి విజేత కాంపిటీషన్ కానీ ఇంకా దానికి రిలేటెడ్గా ఏవైతే బుక్స్ ఉన్నాయో అవి కొనడానికి అని ఇక్కడికి వచ్చామండి. తెలంగాణలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, సీఎం కేసీఆర్ చెప్పిన కదా 90,000 జాబ్స్ ఇస్తామని, దానికోసం ప్రిపేర్ అవుదామని బుక్స్ తీసుకోవడానికి వచ్చిన. ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. బుక్స్ తీసుకున్నాను, డిస్కౌంట్ కూడా ఇస్తారు 10-30% వరకు ఒక్కొక్క బుక్ మీద. జనరల్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, కాంపిటేటివ్ బుక్స్ కానీ అన్నీ ఉన్నాయి. మనకు అన్ని అవైలబుల్ బుక్స్ ఉన్నాయి, అన్నీ తీసుకున్నాను. ఇంకా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయలేదు, చేసుకోవాలి మన వీలింగ్స్ని బట్టి. ఫిజికల్గా ఇప్పుడు మనకి ఎక్కువ అంటే గ్రూప్ 1 మీద అందరికి ఫోకస్ ఉంది. కానిస్టేబుల్, ఎస్ఐ మీద దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. వీళ్ళ కోసం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మనం గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి, ప్లస్ ఇది చదువుకోవాలి కాబట్టి పొద్దున మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తూ ఈవినింగ్ చదువుకుందామని అట్లా అనుకుని బుక్స్ తీసుకోవడానికి వచ్చాను. హైకోర్టు నోటిఫికేషన్ వచ్చింది కదండి, అంటే నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. జూనియర్ అసిస్టెంట్ కోసం అప్లై చేయడానికి బుక్స్ కొనడానికి వచ్చాను. అయితే ఇవి అరిహంత్ పబ్లికేషన్ ఉంది కదా ఇంగ్లీష్ కోసం అని, రాజకమల నీలకమల్, రాజకమల్ బుక్ స్టోర్కి వచ్చాను. చాలామంది స్టూడెంట్స్ వస్తారు, అంటే రకరకాల నోటిఫికేషన్స్ కేసీఆర్ విడుదల చేసింది కదా, విడుదల చేసే వరకు ఎందుకు వెయిట్ చేయడమని ముందే ప్రిపేర్ అవ్వడానికి చాలా స్టూడెంట్స్ వచ్చి బుక్స్ సేల్ చేయడానికి వస్తున్నారు. ఇంకా చాలా రష్ ఉంది బుక్స్ దగ్గర. పర్వాలేదండి, 375 బుక్ ఉంటే 300కి ఇస్తున్నారు డిస్కౌంట్ తోటి. అన్ని శాఖల్లో వేలల్లో ఉద్యోగాలు ఉండడం, స్థానికులకే 95% కేటాయించడంతో తప్పకుండా కొలువు వస్తుందనే ధీమాతో నిరుద్యోగులున్నారు.